మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఈ ఎప్పుడు బయట రాని వ్యక్తి భువనేశ్వరి గారు కానీ రామ్నే కానీ చంద్రబాబు కోసం జగన్ ఆక్రమంగా అరెస్ట్ చేశారన్నారు, ఎంతవరకు వెళ్ళారు మేడం? ఎస్ సార్, అది అబ్సల్యూట్లీ ఇది మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆలోచింపదగ్గ విషయం అండి. ఈవెన్ నందమూరి తారక రామారావు గారి కుమార్తె భువనేశ్వరి అమ్మ ఎప్పుడు కూడా ఆమె ఎంటైర్ లైఫ్లో ఒక్కసారి కూడా ఈ పొలిటికల్ ఇష్యూస్ మీద ఆమె ఎప్పుడు బయటికి రాలేదు. నారా బ్రాహ్మణి గారు కూడా ఆమె కంప్లీట్గా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ దానికోసం ఆమె హెరిటేజు ఆమెది ఒక లైఫ్ అది. ఆమె కూడా ఎప్పుడు పొలిటికల్గా ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. అటు ఫాదర్ ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు, తాతగారు ఉన్నారు, ఇంత పొలిటికల్ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన సందర్భాలు లేవు. బట్ ఈ ప్రభుత్వము అసలు ఎలా బయటికి లాగాలి నారా కుటుంబాన్ని కానీ అటు ఎన్టీఆర్ గౌరవం అని ఒక పక్క చెప్తూనే ఎన్టీఆర్ కుటుంబాన్ని కూడా ఎలా వీధిలోకి లాగాలి, ఇది కంప్లీట్గా ఒక సైకో పరిపాలన, ఒక సైకోటిక్గా ఆలోచన తప్ప ఇది. ఇందులో వాస్తవాలు ఎటువంటి ఆధారాలు లేని ఒక కేసుని, ఒక ఫాల్స్ కేసు పట్టుకొని అసలు ఎంతలా ఎంత ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. దీని మీద ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళ ఈరోజైతే అసలు గాంధీ జయంతి, నిజంగా ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ప్రతి ఒక్కరిలో కూడా ఎవరిలో కూడా ఆ చైతన్యం అసలు ఉందా, డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామా లేదంటే ఏదైనా ఒక అసలు ఎక్కడున్నా ఒక భూటాన్లో ఉన్నామా, ఒక చైనాలో ఉన్నామా, ఇటువంటి ఆలోచన అయితే ప్రతి ఒక్కరిలో వస్తున్నాయి. దీనికైతే సరమగీతం పాడాలి. ప్రతి ఒక్కళ్ళు ఆ చేంజ్ అయితే కనిపిస్తూ ఉంది. అది ఒకంత సంతోషంగా ఉన్నా కూడా ఇంకా బాబు గారి లోపల నుంచి ఇంకా వీళ్ళు ఈ డ్రామాటిక్గా ఒక న్యాయస్థానాన్ని కూడా కొనేసే పరిస్థితిని మరి ఎలా చూడాలంటే అది ప్రజలే నిర్ణయించాలి. వయసు పెద్ద వ్యక్తి కదా, ఎలా చేయడం కట్టుకుంటారు? ఎస్ అఫ్ కోర్స్ సార్, ఎందుకంటే ఒక మెడికేషన్ ఉంది, అది కూడా గవర్నర్ సంతకం లేకుండా పర్మిషన్ ఏమీ తీసుకోకుండా డైరెక్ట్గా ఎప్పుడో ఒక ఫాల్స్ కేసు, అది ఎన్నో సంవత్సరాల క్రితమైన కేసుని తీసుకొచ్చి ఆలఫ్షడ్ని తెర మీద తీసుకొచ్చి ఆయన అర్ధాంతరంగా లోపల వేసేదాన్ని, అంటే పొలిటికల్గా ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అది అర్థమైనాక చేస్తున్న పనులుగానే కనిపిస్తున్నాయండి. అంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చి ఎలక్షన్ ముందు ఎలా చేయడం, ఎలక్షన్ పొలిటికల్ ఉంటారా? డామ్ షూర్ అండి, ఇది టీడీపీకి అయితే ఎటువంటి మైనస్ రాదండి, ఎందుకంటే ప్రజలు గ్రహిస్తారండి ప్రతిది కూడా. అవేళైనా 23 కేసుల్లో నిందితుడు ఉన్న అక్రమాసుల కేసులు ఆయన లోపలికి వెళ్ళి ఒక పక్క 16 నెలల జైలు శిక్ష అనుభవిస్తున్న టైంలో కూడా నేను చాలా నిర్దోషిని ఇన్నోసెంట్ అని చెప్పి బెయిల్ మీద బయటకు వచ్చి ఆ రోజు నిజంగా ప్రతిపక్షం కనుక తలుసుకొని ఉంటే ఒక్క అడుగు ఆయన ముందర వేసేవాళ్ళు కాదు. బట్ అటువంటి పరిస్థితులు కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన విరామంగా తిరిగి ప్రజల ముందుకు వెళ్ళి ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ అన్నీ జనాల మైండ్లో పెట్టి అవల్ల ముఖ్యమంత్రి అయ్యారు. బట్ ఇప్పుడైతే అటువంటి పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు గారికి లోపల ఉంచారు, నిజాలు అయితే ప్రజలు గ్రహిస్తున్నారండి. ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి అబ్సల్యూట్లీ అండి, ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు వాంటెడ్గానే చేశారని ప్రజలందరూ గ్రహించారు. ఇందులో ఎటువంటి దాపరికం లేదు, ఎందుకంటే ఎప్పుడో ఒకటి క్లోజ్ అయిన కేసు, అందులో స్కిల్ కేసు అనేది కంప్లీట్గా అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ టైంలో అందరు ఆఫీసర్లు జైలుకి వెళ్ళిపోతారు, ఇప్పుడు వచ్చి ఒక చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడతారా? ఇటువంటి మనం చాలాసార్లు చాలా రకరకాల నిధులు తీసుకొచ్చి మన తలగా డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికోసం మనం పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇటువంటి పరిస్థితి అంటే ఇది వాంటెడ్గానే చేశారు, ఆయన జైలు శిక్ష అనిపించారు కాబట్టి అందరూ అనిపించాలి, అదే కనిపిస్తుంది. అంటే ఆయన యాక్చువల్లీ ఎటువంటి కేసు ఇంతవరకు ఏమి నమోదు అవ్వలేదు, కానీ ఎఫ్ఐఆర్లో పేరు కూడా నమోదు లేకుండా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మేడం? ఎస్ అదే చెప్తున్నారు కదా, ఎందుమంది ఇంతమంది అడ్వకేట్స్ వచ్చినా అక్కడ ఏం జరుగుతుందో తీర్పు ఏంటో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఆయన ఒక పబ్లిక్ ఫిగరు, ఒక ప్రతిపక్ష నాయకుడు, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసుకోవాల్సిన ఆ క్యూరియాసిటీ ఉంటుంది, చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇవి సిఐడి సిబిసిఐడి కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ చేతిలో అంతలా ఉండిపోవచ్చా, ఇది ప్రజలందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఇది రివీల్ చేయవలసిన బాధ్యత కూడా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీ పెట్టున్నారు, పార్టీకి ఎలా ఉంటుంది మేడం? కంపల్సరీ తప్పకుండా అది ఒక ప్లస్ అనేది యాడ్ ఆన్ అవుతుంది, ఎందుకంటే ఒక మన ఆంధ్రప్రదేశ్లో నిజంగా నిజాయితీ పడడం అయిన ఒక వ్యక్తి ఎవరైనా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా డబ్బులు వైపో లేకపోతే పవర్ వైపో ఆయన పరిగెట్టాడు. ఆయన ఆ నిజాయితీ పరుడు చాలా ఫెయిర్గా ఉంటాడు కాబట్టి ఆయన కలవడం అనేది ఎప్పుడు కూడా టీడీపీకి ఒక ప్లస్ పాయింట్ అండి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ ఇస్తారు ప్యాకేజ్ ఇస్తారు ప్రూఫ్ ఉందా ఏమి ఉందా? వాళ్ళు మాట్లాడే మాటలకి దేనికండి రుజువులు సాక్ష్యాలు ఉంటాయి?
కొంతమంది కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, రోజా గారు మాట్లాడుతుంటారు. అసలు ఆమె మాట్లాడుతున్న మాటలు వింటే ఈమె ఒక అసలు ఏంటి దౌర్భాగ్యం, అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఇంత దౌర్భాగ్యం ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఆ దిగజారుడు మాటలు ఇంకా మాట్లాడుతూ ఉంటే మాకు కూడా టీడీపీకి కూడా ఒక క్రమశిక్షణ పోతుందేమని భయం వేసి మాట్లాడలేదని అంత రూడ్గా. ఇవాళ కూడా బండా సత్యనారాయణ గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వెళ్ళారు, రోజా మీద కామెంట్ చేస్తున్నారు, అది కరెక్ట్ అంటారు అలాగా? అది రోజా గారు అసలు ఏం మాట్లాడుతున్నారండి, ఒక యాజ్ ఒక లేడీగా ఇప్పుడిప్పుడే కొంతమంది ఇప్పుడు 33% రిజర్వేషన్ బిల్ అనేది సెంట్రల్ దాన్ని ఓకే చేసింది, ఆమోదిస్తుంది, ఇప్పుడిప్పుడే మహిళలు బయటికి రావాలి రాజకీయంగా అనుకుంటున్నారు. రోజా గారు మాట్లాడిన మాటలు వింటే అసలు రాజకీయాల కోసం ఇన్ని రకాల బూతులు మాట్లాడాలని అనుకునేవాళ్ళు, నాలాంటి అప్కమింగ్ లీడర్స్ ఏమనుకుంటారండి, ఇంక ముందుకెళ్తే ఇంకా మనం నిజంగా ఇలా మాట్లాడకపోతే మనకి పొలిటికల్గా మనం సస్టైన్ అవ్వలేమన్న ఫీల్తో జనాలు ఉన్నారండి. అసలు రోజా గారికి ఏమైనా నిజంగా ఒక లేడీ ఎంత అద్భుతం మాట్లాడాలండి, అంత కాంట్రవర్షియల్గా ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇన్ని పర్యాలు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుటుంబాన్ని కానీ బూనమ్మకి కానీ లేకపోతే బ్రాహ్మణి గారు చిన్నమ్మాయి ఆమె కోసం కూడా మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే అసలు రోజా గారికి నిజంగా మరి ఎవరో ఒకరు ఆమెకి బుద్ధి చెప్తారు కదండి. అంటే జగన్మోహన్ రెడ్డి రేపు దసరాకి రాజధాని అంటుండీ ఎంతవరకు నమ్మకండి మేడం? ఆయన ఇప్పటివరకు చాలాసార్లు ముహూర్తాలు పెట్టారండి, ఓన్లీ ముహూర్తాలే పెడతారండి ఆయన. ఫస్ట్ ఆయన సీఎం అయిన తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, నేను అక్కడ మెడల్ ఉంచి అక్కడ నుండి నేను అడేజ్ కాళ్ళు ఇవన్నీ చెప్పి ఇన్ని బూటకు మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇదొక పెద్ద విషయమేం కాదండి. ఆయన ఇన్ని ప్రతిసారి ముహూర్తాలు మాత్రమే పెడతారు కానీ ఎప్పుడు కూడా అక్కడ ఏం జరిగేవి ఉండవండి. ఆయన వైజాగ్ని అసలు ఎవరు ఆయన స్వాగతించారండి, ఇవి ఒక డ్రగ్ సిటీకి వాళ్ళ వైజాగ్ తయారైపోయింది. ఎక్కడ చూసినా ఎక్కడి నుండి వస్తున్నారు అసలు ఆ దందాలు కబ్జాలు అవి చేయడానికి, ఆ సెటిల్మెంట్ చేయడానికి ఆ బ్యాచ్లు ఎక్కడి నుండి వస్తున్నాయో నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇటువంటి పీస్ఫుల్గా ఉన్న వైజాగ్ సిటీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్ రాజధాని పెడతానంటే జనాలు ఎవరు యాక్సెప్ట్ చేయరండి. తప్పకుండా ఇప్పటికే జనాలు అందరూ కూడా అసలు పొలిటికల్కి అతీతంగా జనాలు వచ్చిన తీరు చూస్తూ ఉంటే కనుక ఇంకా పొలిటికల్ కండువాతోనే ఎదుర్కోకర్లేదండి. ప్రతి పౌరుడు కూడా ఇవాళ ఎదురు తిరుగుతున్నాడు కాబట్టి అసలు నిస్సందేశంగా నిస్సంకోచంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడికి వచ్చే ప్రసక్తి లేదండి రానియరు కూడా ప్రజలు. అంటే మళ్ళీ లోకసభ కూడా సీఐడి ఏదో నోటీస్ ఉన్నారు కావాలని భయభ్రాంతులు చేస్తారంటారా? వాళ్ళు అసలు ఏం చేసినా కూడా నిజం అనేది ఒకటి ఉందండి, సత్యమేవ జయతు. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు మరింత ఎనర్జెటిక్గా ఉన్నారంట జైల్లో, మీరు అనుకుంటున్నారు ఆయనకి ఏదో మానసికంగా ఆయనకి ఏదో బాధపడదామని, ఎవ్వరు కూడా ఏమి చేయలేరండి. ఎప్పుడు కూడా టీడీపీకి గెలుపు అనేది ఉంది. అసలు ప్రజలు రాముడు లాంటి చంద్రబాబు నాయుడునే కోరుకుంటున్నారు కానీ ఒక రావణుడు రాక్షసుడు లాంటి జగన్మోహన్ రెడ్డిని అయితే ఎవరు కోరుకోవట్లేదండి. అన్ని వర్గాలు కూడా చంద్రబాబు గారి కోసమే ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని చూస్తున్నారు. థ్యాంక్ యూ.